నమస్తే. మహేందర్ రెడ్డి బలం ఎంత? హస్తానికి లాభమా నష్టమా? మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంతో చేవేళ్ల లోక్సభ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాము త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు సునీతారెడ్డి స్పష్టం చేశారు. అయితే వీరు చేవేళ్ల సీటు కోసం హస్తిన పార్టీలో చేరుతున్నట్టు స్పష్టమవుతోంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ తాండూరు టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూశారు. అయితే బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికలకు ముందు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పట్నం చూపు మళ్లీ కాంగ్రెస్ వైపు పడింది. మహేందర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో చేరిక వెనుక వారి స్వప్రయోజనాలు అధికంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి చేవేళ్ల పార్లమెంటు సీటు కోసమే కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేవేళ్ల పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగుతుండటంతో అధికార కాంగ్రెస్ కూడా ఆర్థిక అంగబలం ఉన్న వారిని పోటీలో దింపే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ బలం బలకం మహేందర్ రెడ్డికి ఉన్నాయా అంటే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. చేవేళ్లలో లోక్సభ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవేళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో మహేందర్ రెడ్డి తనకు పట్టు ఉంది అనుకుంటున్న తాండూరు, వికారాబాద్, పరిగి వంటి చోట్ల హస్తం విజయాన్ని అందుకుంది. చేవేళ్లలో కేవలం 268 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ 3 చోట్ల పట్నం బలం శూన్యం. అలాంటప్పుడు పట్నాన్ని పార్టీలోకి తీసుకువస్తే లాభమేంటి అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. ఇక ఇటీవల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ తో కాస్త అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ కి కలిసి రావచ్చు. ఇక మహేశ్వరం, శేరిలింగంపల్లిలో పట్నం వలన అదనంగా ఓటు బ్యాంకు వచ్చేది లేదు. అలాంటప్పుడు మహేందర్ రెడ్డిని మా మీద రుద్దడం ఎందుకు అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి చేవేళ్ల పార్లమెంటు నుంచి కాంగ్రెస్ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలో దింపాలని కేసీఆర్ భావించారని టాక్. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. రేవంత్ రెడ్డికి కూడా ఆయనంటే గౌరవం. కానీ ఆయన బీజేపీలో ఉన్నారు. రేవంత్ పిసిసి చీఫ్ అయిన తర్వాత సంప్రదింపులు జరిపారు. కానీ ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఆయన వస్తే ఆయనకే టికెట్ అన్న సంకేతాలు పంపారు. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తి చూపలేదు. అయితే కొండా కాకపోయినా చిగురింత పారిజాత రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వంటి ఆర్థికంగా బలమున్న నేతలు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆర్థికంగానే కాక రాజకీయ పరంగానూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోనూ బలంగా ఉన్నారు. అలాంటి వారిని కాదని పట్నంని ఎందుకు తీసుకువస్తున్నారు అనేది శ్రేణులకు అర్థం కావడం లేదు. పట్నం రాకను పలువురు కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి చేవెళ్లలో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి చోట వలస నేత అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తమని కాదని మహేందర్ రెడ్డి వంటి వలస నేతకు సీటు ఇస్తే ఊరుకునేది లేదని అంటున్నారు. గత 10 ఆయన వలన ఎంతో నష్టపోయామని, కేసులు ఎదుర్కొన్నామని, ఆయనతో పోరాటం చేసి ఇప్పుడు ఆయన కోసం పనిచేయమంటే ఎలా అని కొందరు నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. చేవేళ్ల సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం హస్తం వైపు వస్తారన్న టాక్ ఉంది. అలాగే సీటు ఆశిస్తున్న వారు బలంగా ఉన్నారు. ఇప్పటికే బలమైన నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో నేరుగా వచ్చి టికెట్ ఎగరేసుకుపోతామంటే ఎలా? అసలు ఆయనకు ఉన్న బలం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పట్నం ఫ్యామిలీకి సీటు ఇస్తే అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పట్నం రాక వలన పార్టీలో కుమ్ములాటలు తప్ప ప్రయోజనం లేదని అంటున్నారు. మహేందర్ రెడ్డికి తాండూరు టికెట్ సైతం బీఆర్ఎస్ ఇవ్వలేదు. అతని సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయారు. అలాంటప్పుడు మహేందర్ రెడ్డికి ఉన్న బలం ఏంటి అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలే ఆయన రాకను విభేదిస్తున్నారు. సొంత లాభం కోసం చూసుకునే పట్నం వంటి వ్యక్తులు అవసరమా అంటున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? మహేందర్ రెడ్డి రాకతో నరేందర్ రెడ్డి యాక్టివ్ లేకపోతే కొడంగల్లో ప్రత్యర్థి లేకుండా చేద్దామనే ఆలోచన చేస్తున్నారా అనేది కీలకమే. కాంగ్రెస్ పథకాలు ఇప్పటికే ప్రజలకు చేరుతున్నాయి. 6 గ్యారంటీలకు ఆదరణ దక్కుతుంది. ఎన్నికల ముందే అన్ని పూర్తి చేస్తే చేవేళ్లలో హస్తం గెలుపు నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గెలిచే సీట్లు కొత్త వారికి ఇవ్వడం భావ్యం కాదని అంటున్నారు. పట్నం ఫ్యామిలీ రాక వలన పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని అంటున్నారు. ఈ విషయాల్లో అధిష్టానం ఆలోచన చేయాలని కాంగ్రెస్ శ్రేణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు మాజీ మంత్రిని తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్ స్థైర్యాన్ని దెబ్బకొట్టడం, బీజేపీలోనూ చర్చ జరిగేలా చేయడం కోసమే పట్నంని తీసుకోవచ్చని, క్యాడర్ను కాదని సీటు ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చునని అంటున్నారు. చేవేళ్ల అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే ఆ తర్వాత ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామన్న హామీ ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.